हाय एवरीवन, हाय एवरीवन, दिस इज उदय। वेलकम टू टुडे सेशन, इंपॉर्टेंट करंट अफेयर्स वीकली राउंड अप। ओके, सो ई वीक गानु उन्न इंपॉर्टेंट करंट अफेयर्स अनेदी ई रोज मनं चूसुकुंदामु। सो फर्स्ट क्वेश्चन वच्चेसि पीएफआरडीए हैज अनाउंस्ड द ऑब्जर्व द नेशनल पेंशन सिस्टम दिवास। ओके, ఎన్పిఎస్ అంటారండి, ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ని తీసుకొచ్చింది. సో ఎప్పుడు అంటే 1 అక్టోబర్ అండి. ఓకే, 1 అక్టోబర్ ఈ పిఎఫ్ఆర్డిఏ అని ఉంది కదా, సో దీని మీనింగ్ ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండి. ఓకే, రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 23rd, ఓకే, 23rd ఆగస్ట్ 2003లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో నేషనల్ వైడ్ గా ఉన్న పెన్షన్ సిస్టమ్ ని ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నాయంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయండి. ఓకే, న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, వాట్ షెల్ బి ద మ్యాక్సిమమ్ స్టేక్ దట్ కెన్ బి హెల్డ్ బై పిఎస్బిస్ అండ్ పబ్లిక్ ఎఫ్ఐస్ ఇన్ ద న్యూలీ ఫార్మ్డ్ ఇండియా డిబేట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఓకే, ఐడిఆర్సిఎల్ అంటారండి. ఇది ఒక నేషనల్ అసెట్ కంట్రోల్ కంపెనీ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, వాటిని రికవర్ చేయడానికి ఎన్ఏఆర్సిఎల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, అంటే ఏంటి, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని. సో దీంతో పాటు అనుగుణంగా పనిచేసేది ఈ ఐడిఆర్సిఎల్. ఓకే, ఐడిఆర్సిఎల్, సో బ్యాడ్ లోన్స్ని రికవర్ చేస్తారు అనమాట వీళ్ళు. అయితే ఈ ఐడిఆర్సిఎల్లో ఎంత ఉందంటే 49% ఉందండి స్టేక్. ఏది, పిఎస్బిస్కి, ఓకేనా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ యూనియన్ బ్యాంక్ ఇలాంటి వాటికి, మహారాష్ట్ర బ్యాంక్ ఇలాంటి వాటికి 49% స్టేక్. మిగతా 51% ఎవరు తీసుకుంటారంటే ప్రైవేట్ అండి. ఓకేనా, ప్రైవేట్ ఎంటిటీ ఉంటుంది. ఒకవేళ ఎన్ఏఆర్సిఎల్ అనుకోండి, ఓకే, ఎన్ఏఆర్సిఎల్ అయితే రివర్స్, 51% స్టేక్ పిఎస్బిస్ ఉంటుంది, 49% ప్రైవేట్ ఉంటుంది. ఓకే, రివర్స్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, so which of the following country has unveiled the statue of bitcoin founder? Okay, satoshi nakamoto. Okay, satoshi nakamoto. Okay, you know bitcoin meedani andaru vine untaru. So digital currency antam kada, bitcoin ni digital currency antam. Aithe deeniki oka institute undadannamata, oka central bank anedi ee bitcoin ki undadu. క్రిప్టో కరెన్సీ అని వింటుంటారండి. ఓకేనా, క్రిప్టో కరెన్సీ అని మీరు వినుంటారు. ఎలాన్ మస్క్ కూడా రీసెంట్గా డాగీ కాయిన్, ఓకే, డాగీ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో దానికి సంబంధించిన మాట. సో ఎక్కడంటే ఈయన స్టాట్యూని రివీల్ చేసింది హంగేరి అండి. ఓకేనా, హంగేరి. రీసెంట్గా మీకు కూడా చెప్పాను, ఇండియా కూడా ప్లాన్ చేస్తుంది డిజిటల్ కరెన్సీ అని. అయితే ఇండియా ప్లాన్ చేసే డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్గా, కానీ ఈ బిట్కాయిన్కి ఎటువంటి ఆర్బీఐ, ఎటువంటి సెంట్రల్ బ్యాంక్ అనేది ఉండదన్నమాట. మీకు అప్పుడు కూడా చెప్పాను, సో డిజిటల్ ఈరూపీ అని ఓకే ఒక వౌచర్ సిస్టమ్ అనేది జనరేట్ అయింది, ప్రధాని నరేంద్ర మోడీ గారు రివీల్ చేశారని కూడా మీకు చెప్పాను కదా. ఓకే, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ విల్ హోస్ట్ ద మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్? ఓకే, ఒడిస్సా. రీసెంట్గా మన మీకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ జరిగింది కదండి, ఓకే, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ జరిగింది కదా, దాంట్లో ఈ బిట్ అడిగారండి. ఏమని అడిగారంటే, అంటే ఎగ్జాక్ట్ ఈ బిట్ ఏంది కాదు, సో ఒలింపిక్స్ లో హాకీ జట్టు గెలిచింది కదా, సో ఒలింపిక్స్ ఆ జట్టుకి స్పాన్సర్ ఎవరు అని అడిగారండి. అది కూడా ఒడిస్సాని. ఓకేనా, ఒడిస్సాని 2018 నుంచి నేషనల్ హాకీ మెన్ ఆర్ ఉమెన్, ఓకే, నేషనల్ హాకీ మెన్ ఆర్ ఉమెన్ టీమ్ కి స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. ఓకే, అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళంటే సహారా ఉండేది. ఓకే, అంతకుముందు సహారా కంపెనీ అనేది స్పాన్సర్షిప్ చేసేది, ఇప్పుడు ఒడిస్సా గవర్నమెంటే చేస్తుంది. ఓకే అండి, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, డాష్ అండ్ ఎస్బీఐ కార్డ్ లాంచ్ కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్ ఆఫరింగ్ ఫ్యూయల్ అండ్ అదర్ బెనిఫిట్స్. సో ఎస్బీఐ అను బీపీసీఎల్ అండి. ఓకే, బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో వీళ్ళు కూడా కొలాబరేట్ అయ్యి ఒక కార్డుని తీసుకొచ్చిన అనమాట, కాంటాక్ట్ లెస్ రూపే క్రెడిట్ కార్డ్ అని. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఎవరైనా పే చేసి ఫ్యూయల్ అనేది కొట్టించుకుంటే
వాళ్ళకి 13x రివార్డ్స్ ఓకే ఎక్స్ 13x రివార్డ్స్ అనేవి వస్తుంది అనమాట. సో రివార్డ్స్ లాగా విస్తారు వీళ్ళు. సో ఆ విధంగా వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో బీపీసీఎల్ అన్నాం కదా, సో బీపీసీఎల్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా బీపీసీఎల్ గురించి. ఫోర్బ్స్ ఓకే, ఫోర్బ్స్ 2021 గ్లోబల్ 2000 లిస్ట్, గ్లోబల్ 2000 లిస్ట్లో, సారీ అండి 200 రాసా, 2000 లిస్ట్లో బీపీసీఎల్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 792 ఓకే, 792 ర్యాంక్ అండి బీపీసీఎల్ది. సో ప్రజెంట్ చైర్మన్ అండ్ ఎండి ఎవరండి? అరుణ్ కుమార్ సింగ్ ఓకే, అరుణ్ కుమార్ సింగ్ బీపీసీఎల్కి ఓకే. అలాగే ఎస్బీఐ కార్డ్ అన్నాం కదా, ఎస్బీఐ కార్డ్ యొక్క చైర్మన్ ఎవరండి? సారీ ఎండి అండ్ సిఈఓ ఎవరండి? రామమోహన్ రావు ఓకే. వన్ మినిట్ అండి, రామమోహన్ రావు ఎస్బీఐ కార్డ్కి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఈనా ఫ్యూచర్లో వచ్చే బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు ఇవి. సో ద వరల్డ్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు ఓకే. ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్లో రివీల్ చేశారు ఓకే, హిమాచల్ ప్రదేశ్లో దీన్ని రివీల్ చేశారు. ఎవరంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ ఎవరంటే ఎస్టాబ్లిష్ చేసింది, పూణేకి సంబంధించిన ఒక కంపెనీ అండి ఓకే. దాని గో ఈగో నెట్వర్క్ అంటారు, గో ఈగో నెట్వర్క్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లోని కాజా అనే �ఏరియాలో చేశారు అనమాట. రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం చాలానే వింటూ ఉన్నాం ఓకేనా. అంతకుముందు గవర్నమెంట్ శూన్య అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఓకేనా, శూన్య అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఓకేనా తీసుకురావాలి, ఎందుకంటే సిఓటీని తగ్గించాలి. రాకీ మౌంటైన్ కంపెనీతో ఈ ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ చేశారు ఓకే. ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి, నేమ్ ద ఆర్డర్ ఆఫ్ ద బుక్ ద లాంగ్ గేమ్, హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా. సో ఈ బుక్కి ఆర్డర్ ఎవరు అంటే విజయ్ గోఖలే అండి ఓకే. విజయ్ గోఖలే ఈయన ఎవరు అంటే ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ ఫర్ చైనా అండి ఓకేనా. ఫార్మర్ అండి, ఇప్పుడు కాదు, ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ టు చైనా. ఎప్పటి నుంచి అంటే జనవరి 2016 నుంచి అక్టోబర్ 2017 వరకు ఈయన అంబాసిడర్గా పనిచేశారండి ఓకే, విజయ్ గోఖలే. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో నేమ్ ద సిస్టమ్ లాంచ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఈ అథెంటికేటెడ్ కాపీస్ ఫర్ ద కోర్ట్స్ టు ప్రిజన్. సో అదేంటంటే ఫాస్టర్, అసలు దేనికి ఉపయోగపడుతుంది అంటే జనరల్గా ఖైదీలకి బెయిల్ ఇస్తారు కదా, సో ఆ బెయిల్ అనేది పేపర్స్ అనేది అక్కడ రీచ్ అవ్వడానికి జైలుకి, తర్వాత రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి టైం అనేది తగ్గించడానికి ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది అనమాట సుప్రీంకోర్ట్, ఫాస్టర్ అండి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఓకే, ఫాస్టర్ ఓకే. ప్రజెంట్ ఎవరండి? 48th చీఫ్ జస్టిస్ సిజేఐ ఎన్వి రమణ ఓకే. రీసెంట్గా మన జరిగిన ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో సూపేస్ గురించి చెప్పారు. సూపేస్ అంటే ఏంటి? అది ఒక ఏఐ పోర్టల్ ఓకేనా. దేనికి ఉపయోగపడింది అంటే అది, సో రికార్డ్స్ ఉంటాయి కదా క్రైమ్కి సంబంధించిన రికార్డ్స్, సో అవి చాలా ఎక్కువగా ఉండిపోతున్నాయి అనమాట. సో వాటిని ప్రాసెస్ చేయడానికి ఈ పోర్టల్ని తీసుకొచ్చారు. అయితే ఇది రిలీజ్ చేసింది ఎవరు? 47th చీఫ్ జస్టిస్ ఓకే, సిజేఐ ఓకే, బాబ్డే అండి ఓకే, బాబ్డే, అరవింద్ బాబ్డే ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఉన్నదైతే 48 సిజేఐ ఎన్వి రమణ. విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ ప్రెజెంటెడ్ ద హునర్బజ్ అవార్డ్స్ టు 75 డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఆన్ అంత్యోదయ దివాస్? సో అంత్యోదయ దివాస్ అంటే దేనికి జరుపుకుంటారంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఓకే, దీన్ దయాల్ ఉపాధ్యాయ అండి ఈయన బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇది దీన్ దయాల్ ఉపాధ్యాయ, సో ఈయన బీజేపీకి సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ అనమాట. సో అంత్యోదయ, అంత్యోదయ అంటే మీనింగ్ ఏంటంటే అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండి ఓకేనా. ఇది ఎందుకు ఇస్తారంటే కొంతమంది క్యాండిడేట్స్కి ఇస్తారు. ఎవరు అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఓకే. దీన్ దయాల్, దీన్ని సింపుల్గా చెప్తున్నాగండి మీకు ఓకే, డిడియు జీకేవై. లేదు అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో వీటిలో ఎవరైతే చేశారో, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఆ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట.
అయితే ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటున్నారు, ఏ మినిస్ట్రీ అంటున్నారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే అన్నారు, సెప్టెంబర్ 26th. సో న్యూక్లియర్ వెపన్స్ వచ్చింది కాబట్టి మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. రీసెంట్ గా మనం చూసాం అకస్ అనే ఒక ఒప్పందం, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, ఇవి ఏ ఒప్పందం? సో అమెరికా దగ్గర అండ్ యూకే దగ్గర న్యూక్లియర్ సబ్మెరియన్ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని ఆస్ట్రేలియా కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఎన్నో కంట్రీ అయింది, ఈ టెక్నాలజీ 7th కంట్రీ అవుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు ఆస్ట్రేలియాకి వస్తే 7th కంట్రీ అవుతుంది. మన దగ్గర కూడా ఉన్నాయండి, ఓకేనా, ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి, కాకపోతే వాటిని ఏమంటారంటే SSBN అంటారు. ఓకేనా, బ్యాలిస్టిక్ అనమాట అవి. ఓకే, బ్యాలిస్టిక్. సో మన దగ్గర ఉన్నది ఏంటండి, మన దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మెరీన్ ఏంటిది, ఇండియన్ దగ్గర ఉంది, అరిహంత్. ఓకేనా, అరిహంత్ అంటారు న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మెరియన్. దీన్ని డెవలప్ చేస్తూ కొత్తగా ఇంకోటి వస్తుందండి, అదేంటది, అరిగత్. ఓకే, అరిగత్. నెక్స్ట్, స్వీట్ కుకుంబర్ ఫ్రమ్ డాష్ గెట్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్ అంటారు. సో నాగాలాండ్కి సంబంధించిన స్వీట్ కుకుంబర్కి ఈ జియోగ్రాఫ్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. సో జిఐ ట్యాగ్స్ రీసెంట్గా మనం చెప్పుకున్నాం చాలా వాటికి, దేనికి, సిరారాకంగ్, ఓకే, సిరారాకంగ్ చిల్లీ అండ్ టామెంగ్లాంగ్ ఆరెంజ్, వీటికి జిఐ ట్యాగ్స్ వచ్చింది అని చెప్పాం మణిపూర్కి సంబంధించి. రైల్వే లైన్ గురించి మాట్లాడుతూ మనం చెప్పామన్నమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్తానండి కరెంట్ అఫైర్స్ సంబంధించి, జుదీనా రైస్. ఓకే, జుదీనా రైస్, దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఏ స్టేట్ అంటే అస్సాం అండి. ఓకే, అస్సాం, ఏదో ఒక విధంగా అస్సాం అనేది కంట్రీ కరెంట్ అఫైర్స్లో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. అయితే ఈ జుదీనా రైస్ని కల్టివేట్ చేసే ట్రైబ్స్ పేరు అని అడగొచ్చు, దిమాసా. ఓకే, దిమాసా, ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వరల్డ్ రాబిస్ డే ఈ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ సెప్టెంబర్ 28. సో ఎవరి యానివర్సరీ అంటే, డెత్ యానివర్సరీ ఎవరంటే, లూయిస్ పాశ్చర్ అండి. ఓకే, లూయిస్ పాశ్చర్, ఇన్ని ఏమంటారు అంటే ఫౌండర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఆర్ మైక్రోబయాలజీ అంటారండి. ఓకే, మైక్రోబయాలజీ అండ్ బ్యాక్టీరియాలజీ, ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. వన్ మినిట్, బ్యాక్టీరియాలజీ. సో ఈయన ఫస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టారండి, దేనికి, రాబిస్కి. అలాగే ఆంథ్రాక్స్ తెలుసు కదా, ఆంథ్రాక్స్ డేంజరస్, సో దానికి కలరా. సో ఇంపార్టెంట్ అండి, ఓకేనా, ఇంపార్టెంట్ పర్సన్. సో ఈయన డెత్ యానివర్సరీకి మనం వరల్డ్ రాబిస్ డే జరుపుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇంగ్లాండ్ క్రికెట్ ఆల్రౌండర్ డాష్ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ మ్యాచ్ కెరీర్ అన్నది. సో మూన్ అలీ, ఓకే, మూయిన్ అలీ అండి ఈయన, ఇంగ్లాండ్కి సంబంధించి 2019లో కూడా వరల్డ్ కప్ జరిగింది కదా, అప్పుడు కూడా ఈయన ఆ టీంలో ఉన్నారన్నమాట. ఓకే, ఆల్రౌండర్ ఈయన, ఆల్రౌండర్ అండి. సో ఇందాక మర్చిపోయాను ఒక పాయింట్ చెప్తాను, ఇందాక రాబిస్ గురించి చెప్తూ ఒక పాయింట్ చెప్తాను. రీసెంట్గా మనం ఏమైంది, గోవా స్టేట్ డిక్లేర్ చేసిందని చెప్పాను కదా, రాబిస్ ఫ్రీ స్టేట్ కింద గోవా డిక్లేర్ చేసిందని చెప్పాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో అందులో ఒక నోట్ చేసుకోండి అది ఒకటి. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే మూన్ అలీ, ఓకే, ఇంగ్లాండ్ అండి. సో నేషనల్ గేమ్ ఫర్ ఇంగ్లాండ్. MGR రైల్వే స్టేషన్ బికెమ్ ఫుల్లీ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ రీసెంట్లీ. సో అంటే ఈ స్టేషన్ అనేది ఫుల్లీగా ఇంకా సోలార్ ఎనర్జీతోనే రన్ అవుతుంది అనమాట. అండ్ మీరు చూసుకుంటే రీసెంట్గా కాదు, ఒక 4 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. సో MGR రైల్వే స్టేషన్ ఇండియాలోనే లాంగ్ నేమ్ ఉన్న రైల్వే స్టేషన్ అండి, MGR రైల్వే స్టేషన్. ఓకే, పురచ్చి, పూర్తి నేమ్ రాయట్లేదు చెప్తాను, పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఓకే, పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్, చెన్నై రైల్వే స్టేషన్ అంటాం మనం సింపుల్గా. ఓకే, ఇదండి చెన్నై రైల్వే స్టేషన్. దేని గురించి చెప్పాను మీకు, ట్రైన్ 18 వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 ట్రైన్ 80s రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని. దీని సెంటర్ ఎక్కడుంది, ఓకేనా, చెన్నైలో ఉంది. ఐ మీన్ ఇవి తయారు చేసే కాంప్లెక్స్ అనేది చెన్నైలో ఉందండి. ఓకేనా,
Lieutenant General Gurbilpal Singh has been appointed as the new Director General of which organization? Okay, National Cadet Corps. And okay, National Cadet Corps. Okay, important. And NCC and Tamano. NCC. Next, how many medals have been won by the Indian contingent as the 2021 World Archery Championships? Okay, ennandi mood silver gelcharu. So archery ane vachindi kabatti meeku cheptanu oka point mana exam lo SBI okay mains exam lo adigadu recurve archery ani recurve meaning enti adigadu anamata. So ee recurve archery lo first time paralympics gurinchi cheptanu nenu paralympics lo recurve archery lo first time manaki medal vachindani cheppanu evaru sampadincharu aa medal Aravinder Singh okay na Aravinder Singh సంపాదించారు ఫస్ట్ టైం ఆర్చరీలో అని మీకు చెప్పాను. ఎందుకు చెప్పాను, ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను, అర్జున అవార్డ్స్ ఉన్నాయి కదా, అర్జున అవార్డ్స్ ఫస్ట్ టైం దేనికి ఇచ్చారు, ఏ ఫీల్డ్కి ఇచ్చారు, ఆర్చరీకే ఇచ్చారు. సో అందుకని చెప్పాను అన్నమాట, ఇంపార్టెంట్ అండి ఆర్చరీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ యాజ్ ద న్యూ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మాస్టర్ కార్డ్? సో మాస్టర్ కార్డ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడుగుతున్నారండి. సో మ్యాగ్నస్ కార్ల్సన్. ఓకే, మ్యాగ్నస్ కార్ల్సన్ ఓకేనా. ఈయన ఎందుకండి, ఎందుకు పెట్టారు అంటే ఈయన కరెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అండి. ఓకేనా, వరల్డ్ చెస్ ఛాంపియన్, చెస్ ఛాంపియన్ కరెంట్. ఓకే, సో మ్యాగ్నస్ కార్ల్సన్ అందుకని ఈయన పెట్టారు. హూ బికేమ్ ద ఫస్ట్ బ్యాటర్ ఇన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ హిస్టరీ టు స్కోర్ 1000 రన్స్ అగేనెస్ట్ ఈ సింగిల్ టీమ్? ఓకే, రీసెంట్గా న్యూస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఎవరు అంటే రోహిత్ శర్మ అండి. ఓకేనా, రోహిత్ శర్మ. ఈయన మీద ఒక బుక్ కూడా ఉందండి, ఓకేనా, ద హిట్ మ్యాన్. ఓకే, ద హిట్ మ్యాన్ అది ఎవరు రాశారు అంటే రిటన్ బై విజయ్ లోక్పల్లి. ఓకే, విజయ్ లోక్పల్లి ఆ బుక్ రాసింది 2020లో, ఐ థింక్ 2020లో వచ్చిన ఆ బుక్. సో ఈయన జెర్సీ ఎంత అండి, జెర్సీ రోహిత్ శర్మ జెర్సీ ఎంత, 45. అండ్ రీసెంట్గా క్రికెట్ గురించి మనం ఏం చూసాం, లసిత్ మలింగా చూసాం. లసిత్ మలింగా అన్ని ఫార్మర్స్ ఆఫ్ క్రికెట్ నుంచి తొలగాదు అని. ఆయన జెర్సీ నెంబర్ ఎంత లసిత్ మలింగా? అది 99. ఓకే, రోహిత్ శర్మది అయితే 45 అండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. సో ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్శురామ్ కంద్. సో ఇది ఒక మన హోలీ ప్లేస్ లాంటిది హిందూస్కి సంబంధించి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించి దాన్ని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేశారన్నమాట. ఇంపార్టెంట్ ప్లేస్ పర్శురామ్ కంద్. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ రూపే ఆన్ ద గో కాంటాక్ట్ లెస్ పేమెంట్ సొల్యూషన్? ఓకే, ఏ బ్యాంక్ అండి? ఎస్ బ్యాంక్తో ఎన్పిసిఐ పార్ట్నర్ అయిందనమాట. ఓకే, రూపే అనేది ఒక కార్డు ఆన్ ద గో అనే ఒక కార్డుని తీసుకురావడానికి ఎస్ బ్యాంక్తో ఎన్పిసిఐ పార్ట్నర్ అయింది. ఓకే, ఎస్ బ్యాంక్ అన్నాం కదా, సిఇఓ ఎవరండి? సిఇఓ ప్రశాంత్ కుమార్. ఓకే, ప్రశాంత్ కుమార్ సిఇఓ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ఎస్ బ్యాంక్? ముంబైలో ఉంది. ఓకే, ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్స్. ట్యాగ్ లైన్స్ అండి, ట్యాగ్ లైన్స్ అడుగుతున్నారని చెప్పాను కదా ఎగ్జామ్లో, ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాగ్ లైన్ అడిగారని చెప్పాను. So experience our expertise అనేది ట్యాగ్ లైన్. ఓకే, సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీక్ సంబంధించి మనం చూసాము. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి రైల్వేస్కి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 18th October నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, 18th October నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆల్రెడీ బ్యాచెస్ కూడా ఉన్నాయి, మీరు వాటికి కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ పడింది అండ్ ఐబిపిఎస్ పీఓ నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఉంది. సో ఇంపార్టెంట్ అండి. సో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.